పలివేలలో బీజేపీ టీఆర్ఎస్ ఘర్షణపై స్పందించారు మంత్రి కేటీఆర్. బీజేపీ గుండాలే తమ టీఆర్ఎస్ కార్యకర్తలు నేతలపై దాడి చేశారన్నారు ఆయన. ఓడిపోయే వాళ్లే ఇలా చేస్తారని విమర్శించారు. బీజేపీ నేతలు నిరాశ నిస్పృహలతో ఉన్నారని, అందుకే దాడులు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ తొందరపడవద్దన్నారు. మునుగోడులో గెలిచేది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ గుండాలు దాడి చేసి మన ప్రచారం మనం చేసుకున్నాం, మన ప్రచారం మనం చేసుకున్నాం. 25 రోజుల నుంచి ఎవరిని తన్నలేదు, గుద్దలేదు. ఈరోజు పల్లివేలలో బీజేపీ గుండాలు దాడి చేసిగో మన ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు కుసుమ జగదీష్ గారి మీద దాడి చేసి రక్తం గారెకట్టు నరేందర్ మీద, జగదీష్ మీద దాడి చేసినారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, భవనం శ్రీనివాసరెడ్డి ఇంకా ఇతర తమ్ముళ్ళ మీద, మా పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద కూడా దాడి చేసినారు. మీ అందరినీ కోరేది ఒకటే, ఇంకా 2 రోజులు ఉంది. ఓడిపోయేటోడికి ఇసొంటి చిల్లర పనులే చేస్తాడు, ఓడిపోయేటోడు కెలికి కయ్యం పెట్టుకుంటాడు. ఎవరు టెంప్ట్ కావద్దు, మనం అవసరం లేదు, వాళ్ళని తన్నుడు గుద్దుడు అవసరం లేదు. పోలీసు వాళ్ళు చూసుకుంటారు, తప్పకుండా పోలీస్ కేసు పెట్టినాం, చట్టపరంగా చర్యలు తీసుకుందాం. ఎవరు తొందరపడకండి, ఎందుకంటే ఓడిపోయేటోడు ఆగమాగమై నిరాశ నిస్పృహల్లో ఇట్లాంటి దాడులు చిల్లర పనులు చేస్తారు. ఊళ్ళల్లో కావాలని కయ్యానికి దిగే ప్రయత్నం చేస్తారు. ఎవరు తొందరపడకండి, వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన మార్గం ఒకటే ఒకటి. 3 తారీఖు నాడు పైనుంచి 2 నెంబర్లో కారు గుర్తున్నది. దొంగలు కావాలని కారును పోరే గుర్తులు కూడా కొని తెచ్చిండ్రు. ఒకటి ఇంకేదో 2-3 గుర్తులు కారు లెక్క కనబడేటి తెచ్చిండ్రు. నేను మా ఆడబిడ్డలందరినీ కోరుతా ఉన్నా, మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులకు సంజాయించండి. పైనుంచి 2వ గుర్తు కారు గుర్తు, ఎక్కడ చూసే అవసరం లేదు. 2వది కారు గుర్తు, ఆ కారు గుర్తు మీద ఒత్తుడు కూడా నేర్పియండ్రి. ఎందుకంటే పాపం పెద్ద మనుషులు కిందికెళ్ళి చూస్తారు, కంటి చూపు చక్కగుండదు, అందుకే ఇబ్బంది పడతారు. అందుకే దయచేసి 3 తారీఖు నాడు అంటే ఎల్లుండి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని కేసీఆర్ గారు ప్రతిపాదించిన, సిపిఐ సిపిఎం బలపరిచిన మీ ముద్దు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపండి. మీ సమస్యల పరిష్కారం బాధ్యత నాది, జగదీష్ అన్నదని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ, నాకు హైదరాబాద్ లో మీటింగ్ ఉన్నది కాబట్టి నాకు పోయేందుకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు మాట్లాడతారు జగదీష్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు సీతారాములు గారు, అదేవిధంగా జూలకంటి రంగన్ అందరు ఉన్నారు. వారి కోసం అందరూ కూడా దయచేసి ఓపికగా ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. నేను ఇక మీరు అందరూ స్పిడికిల్ అవటదాకా ఇడిచిపెట్ట. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.